So we developed capacitors are connected in series and capacitors are connected in parallel and charging and discharging of capacitors. We will discuss this. So first, capacitor and end system. So any two conducting surfaces, separated by an insulating material. So insulating material is same dielectric material. So material is dielectric మెటీరియల్ ఉంటుంది. సో దాన్ని వచ్చేసి మనం ఏమంటామంటే కెపాసిటర్ అంటాం. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారు అనుకోండి, ఇది వచ్చేసి ఏంటి, కండక్టింగ్ మెటీరియల్. సో ఈ పార్ట్ కూడా ఏంటి, కండక్టింగ్ మెటీరియల్. సో ఈ టూ పార్ట్స్ కండక్టింగ్ మెటీరియల్. సో ఈ మెటీరియల్ వచ్చేసి ఏముంది, మనకు డైఎలక్ట్రిక్ మీడియం ఉంది ఆర్ ఇన్సులేటింగ్ మీడియం. సో ఉందనుకోండి, దీన్ని వచ్చేసి ఏమంటామంటే మనం కెపాసిటర్ అంటాం. సో డైఎలక్ట్రిక్ మీడియం అంటే ఏంటంటే, సో దాని యొక్క బిహేవియర్ వచ్చేసి ఎలా ఉంటుందంటే, సో వచ్చేసి నెట్ పాజిటివ్ చార్జ్, నెక్స్ట్ అలాగే నెట్ నెగిటివ్ చార్జ్ ఉందనుకున్నాం అనుకోండి. అంటే అంటే సో ప్రోటాన్స్, నెక్స్ట్ అలాగే ఎలక్ట్రాన్స్. సో ఇప్పుడు వచ్చేసి ఏం చేస్తున్నానంటే, నేను దీనికి సమ్ ఎనర్జీ ఇస్తున్నాను, సమ్ ఫీల్డ్ వచ్చే సప్లై ఇస్తున్నాను, లేదంటే సమ్ ఎనర్జీ ఇస్తున్నాను. సో ఇస్తే ఏమవుతుంది, నార్మల్గా కండక్టర్లో సో ఎలక్ట్రాన్ ఇక్కడ ఉన్న సో ప్రోటాన్స్ వీటి మధ్య బాండ్ వచ్చేసి బ్రేక్ అవుతుంది, బ్రేక్ వేసి ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేది మనకు ఫామ్ అవుతుంది. సో ఫామ్ అయిన ఫ్రీ ఎలక్ట్రాన్ ఏం చేస్తుంది, మనం ఇచ్చిన ఎనర్జీని గెయిన్ తీసుకుని అది మూవ్ అవుతుంటుంది. సో నార్మల్గా కండక్టర్ యొక్క బిహేవియర్. కానీ డైఎలక్ట్రిక్ యొక్క బిహేవియర్ ఎలా ఉంటుందంటే, సో ఈ రెండింటి మధ్య బాండ్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో మీరు ఎంత ఎనర్జీ ఇచ్చినా కూడా అంది అంత ఈజీగా బ్రేక్ కాదు. సో బ్రేక్ కాదు, కానీ ఏమవుతుందంటే, సో ఈ రెండింటి మధ్య ఉన్న డిస్టెన్స్ పెరుగుతుంది. సో ఏమవుతుంది, డిస్టెన్స్ అనేది పెరుగుతుంది. సో ఈ పెరిగిన డిస్టెన్స్ దేని డిపెండ్ చేస్తుందంటే, మనం ఇచ్చిన ఎనర్జీని అది వచ్చేసి ఏం చేసుకుంటుంది, స్టోర్ చేసుకుంటుంది. సో సిమిలర్ టు, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకున్నాం అనుకోండి. సో రబ్బర్ బ్యాండ్ ఏం చేశాను నేను, సో బోత్ సైడ్ స్ట్రెచ్ చేశాను. సో స్ట్రెచ్ చేస్తున్నామంటే సమ్ ఎనర్జీని ఇస్తున్నాం. సో ఇవ్వడం వల్ల ఏమవుతుంది, రబ్బర్ బ్యాండ్ చేసి మీకు ఈ షేప్లో స్ట్రెచ్ అవుతుంది. అంటే ఏంటి, మీరు ఇచ్చిన ఎనర్జీ ఇక్కడ సేవ్ అయింటుంది ఈ ఫామ్లో. వన్స్ మీరు రిలీజ్ చేస్తే ఏమవుతుంది, ఎనర్జీ అగైన్, సో ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. సో సిమిలర్గా కెపాసిటర్లో ఉన్న డైఎలక్ట్రిక్ మీడియం కూడా అలాగే వర్క్ అవుతుంది. సో ఈ రెండు మధ్య చాలా ఫైనైట్ గ్యాప్ మాత్రం ఉంటుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ మైక్రోమీటర్స్ ఆర్ నానోమీటర్స్లో మాత్రం గ్యాప్ ఉంటుంది. ఇన్ కేస్ మనం సమ్ ఎనర్జీ ఇచ్చారనుకోండి, సో వచ్చేసి ఏమవుతుంది, ఇది సమ్ డిస్టెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. చూడండి, ఇక్కడ ఉన్న డిస్టెన్స్ కంటే ఇక్కడ ఉన్న డిస్టెన్స్ అనేది ఎక్కువగా ఉంది. సో డిస్టెన్స్ ఇంక్రీజ్ అవుతుంది, కానీ ఈ బాండ్ అనేది బ్రేక్ కాదు, ఈ బాండ్ బ్రేక్ కాదు ఇప్పుడు. సో కాబట్టి ఏంటి, ఎనర్జీ అనేది ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫామ్లో స్టోర్ చేసుకుంటుంది. సో కెపాసిటర్ వచ్చేసి ఏం చేస్తుందంటే, ఎనర్జీని ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫామ్లో స్టోర్ చేసుకుంటుంది. సో ఇండక్టర్ అయితే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫామ్లో ఎనర్జీని స్టోర్ చేసుకుంటుంది. సో నార్మల్గా మనకు కామన్గా యూజ్ చేసే డైఎలక్ట్రిక్ మీడియం వచ్చేసి ఏంటంటే, సో ఎయిర్ డైఎలక్ట్రిక్ ఉంటుంది, లేదంటే మైకా, సో వ్యాక్స్ పేపర్, సిరామిక్స్, వీటిని యూజ్ చేస్తాం. సో ద ఎబిలిటీ ఆఫ్ కెపాసిటర్ టు స్టోర్ ఛార్జ్ సో డిపెండ్స్ అపాన్ ద ఏరియా ఆఫ్ ద ప్లేట్స్. సో ప్లేట్ యొక్క ఏరియా మీద డిపెండ్ ఉంటుంది. నెక్స్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ద ప్లేట్స్ అండ్ నేచర్ ఆఫ్ ఇన్సులేటింగ్ మెటీరియల్. సో ఇక్కడ వచ్చేసి ఏంటి, మనకు ఈ డిస్టెన్స్ వచ్చేసి ఏంటి, డి అనుకుంటున్నాను, టూ డైఎలక్ట్రిక్స్ మధ్య డిస్టెన్స్. ఈ కండక్టింగ్ ఏరియా ఉంది కదా, ఇది వచ్చేసి ఏంటంటే ఏ. సో ఇక్కడ ఉన్న పర్మిటివిటీ వాల్యూ ఇప్సిలాన్ వాల్యూ. సో కెపాసిటర్ సి ఈక్వల్ టు, సో ఇప్సిలాన్ ఇప్సిలాన్ ఏ బై డి. సో కెపాసిటెన్స్ వల్ల ఈ పారామీటర్ ఇబ్బంది ఉంటుంది. ఇక్కడ ఏ అంటే ఈ ఏరియా. సో ఇక్కడ ఏరియా ఉంది కదా, ఈ ఏరియా. సో అక్కడ ఏ వాల్యూ ఇంక్రీజ్ చేసే కొద్దీ కెపాసిటెన్స్ వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఏ ఇంక్రీజ్ చేసాం అనుకోండి, ప్రపోర్షనల్ కాన్స్టెంట్ కాబట్టి కెపాసిటెన్స్ కూడా ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ అలాగే డి డిక్రీజ్ చేసాం అనుకోండి, డి డిక్రీజ్ చేస్తే ఏంటి, కెపాసిటెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో అంటే ఏంటి, ఏ రెండు మధ్య ఉన్న డిస్టెన్స్ని డిక్రీజ్ చేస్తే, టూ ప్లేట్స్ మధ్య ఉన్న డిస్టెన్స్ని డిక్రీజ్ చేస్తే కెపాసిటెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ ఇప్సిలాన్. సో ఇప్సిలాన్ ఈజ్ ఇప్సిలాన్ నాట్ ఇంటూ ఇప్సిలాన్ ఆర్, ఇప్సిలాన్ ఆర్ ఈజ్ రిలేటివ్ పర్మిటివిటీ. సో రిలేటివ్ పర్మిటివిటీ వాల్యూ కూడా ఎక్కువ ఉండే కొద్దీ సో కెపాసిటెన్స్ వాల్యూ అనేది మనకు ఎక్కువగా ఉంటుంది. సో కెపాసిటెన్స్ వాల్యూ మెయిన్లీ బేసికల్ డిపెండ్స్ అపాన్ త్రీ పారామీటర్స్. సో వన్స్ ఈజ్ పర్మిటివిటీ, మీన్స్ డైఎలక్ట్రిక్ మీడియం. నెక్స్ట్ సోర్స్ ఈ ఏరియా, కండక్టింగ్ ఏరియా, కండక్టింగ్ మెటీరియల్ యొక్క సర్ఫేస్ ఏరియా. నెక్స్ట్ డిస్టెన్స్ బిట్వీన్ టూ ప్లేట్స్. సో ఇక్కడ టూ ప్లేట్స్ ఉన్నాయి కదా, ఈ రెండు మధ్య డిస్టెన్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక కండక్టింగ్ ప్లేట్, ఇదొక కండక్టింగ్ ప్లేట్, ఇది కెపాసిటర్ అనుకున్నాం అనుకోండి. సో ఈ రెండు మధ్య ఏంటి, మనకు డిస్టెన్స్ ఉంది కదా. సో ఈ డిస్టెన్స్, ఈ డిస్టెన్స్ వచ్చేసి ఎంత తక్కువగా ఉంటే మనకు అంత ఎక్కువ కెపాసిటెన్స్ అనేది ఉంటుంది. సో నెక్స్ట్ సిరీస్ అండ్ ప్యారల్ కనెక్షన్ అంటే ఏంటి చూస్తాం.
సో నార్మల్గా ఏదైనా సరే సో టూ ఎలిమెంట్స్ని సిరీస్ కనెక్షన్ ఆర్ ప్యారల్ కనెక్షన్ అంటే ఏంటంటే సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎలిమెంట్ ఎలిమెంట్ వచ్చేసి ఏదైనా కావచ్చు ఏదో రెసిస్టర్ ఇండక్టర్ ఆర్ కెపాసిటర్ ఇది ఒక ఎలిమెంట్ తీసుకున్నాం ఈ ఎలిమెంట్ యొక్క స్టార్టింగ్ ఎండ్ వన్ ఇక్కడ ఎండింగ్ ఎండ్ వన్ డాష్ తీసుకుంటాను నెక్స్ట్ అలాగే అదర్ ఎలిమెంట్ సెకండ్ ఎలిమెంట్ సెకండ్ ఎలిమెంట్ ఏదో రెసిస్టర్ ఇండక్టర్ కెపాసిటర్ ఏదో ఉండొచ్చు ఇది టూ స్టార్టింగ్ ఎండ్ ఇది టూ డాష్ ఎండింగ్ ఎండ్ తీసుకుంటాను సో సిరీస్ కనెక్షన్ అంటే ఏంటంటే సో ఇక్కడ ఎండింగ్ ఎండ్ని స్టార్టింగ్ ఎండ్ని కనెక్ట్ చేస్తాము సో కనెక్ట్ చేసేసి ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఆర్ ఎఫెక్టివ్ వాల్యూస్ని ఏం చేస్తున్నామంటే రిమైనింగ్ అదర్ ఎండ్స్ అంటే ఏంటి వన్ టూ డాష్ దగ్గర మనము రిమైనింగ్ ఎఫెక్టివ్ వాల్యూని ఫైన్ అవుట్ చేస్తాము సో ఈ కనెక్షన్ వచ్చేసి ఏమంటామంటే మనం సిరీస్ కనెక్షన్ అంటాము సో సిరీస్ కనెక్షన్లో ఏమవుతుందంటే సేమ్ కరెంట్ ఫ్లో అవుతుంది సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఐ కరెంట్ ఫ్లో ఉంది అనుకోండి ఈ ఎలిమెంట్ వన్లో కూడా ఐ కరెంటే ఉంటుంది సో ఈ ఎలిమెంట్ టూలో ఫ్లో అయ్యే కరెంట్ కూడా ఏంటి ఐ కరెంటే ఫ్లో అవుతుంది సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను వి వోల్టేజ్ అప్లై చేసామనుకోండి వి వోల్టేజ్ అప్లై చేస్తే ఏమవుతుంది వోల్టేజ్ అనేది టూ పార్ట్స్కి డివైడ్ అవుతుంది ఇక్కడ వి వన్ నెక్స్ట్ ఇక్కడ వి టూ సో టూ పార్ట్స్కి డివైడ్ అవుతుంది కాబట్టి వోల్టేజ్ ఏమవుతుంది డివైడ్ అవుతుంది సో వి ఈక్వల్ టు వి వన్ ప్లస్ వి టూ సో సిరీస్ కనెక్షన్లో కరెంట్ సేమ్ ఉంటుంది సో ఈచ్ ఎలిమెంట్లో ఫ్లో అయ్యే కరెంట్ వచ్చేసి ఎలా ఉంటుంది సేమ్ కరెంట్ ఫ్లో అవుతుంది కానీ వోల్టేజ్ వచ్చేసి ఏమవుతుంది డివైడ్ అవుతుంది సో మీరు అది అబ్జర్వ్ చేయాలి నెక్స్ట్ ప్యారల్ కనెక్షన్ సో ప్యారల్ కనెక్షన్ వచ్చేసి ఏంటంటే మనకు సో టూ ఎలిమెంట్స్ సో టూ ఎలిమెంట్స్ తీసుకుంటాను సో ఎలిమెంట్ ఏదైనా ఉండొచ్చు రెసిస్టర్ ఇండక్టర్ కెపాసిటర్ సో ఇక్కడ వన్ వన్ డాష్ టూ టూ డాష్ సో ఇక్కడ వన్ టూ సిమిలర్ ఎండ్స్ని కనెక్ట్ చేస్తున్నాను ఇక్కడ కూడా సిమిలర్ ఎండ్స్ని కనెక్ట్ చేస్తున్నాను నెక్స్ట్ ఎఫెక్టివ్ వాల్యూ కూడా ఏం చేస్తున్నాము సిమిలర్ ఎండ్స్ దగ్గరే మెజర్ చేస్తున్నాము సో కాబట్టి ఈ టైప్ ఆఫ్ కనెక్షన్ వచ్చేసి ఏమంటే మనం ప్యారలల్ కనెక్షన్ అంటాము సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం వి వోల్టేజ్ అప్లై చేసాం అనుకోండి ఒక వి వోల్టేజ్ సో ఇక్కడ వి వోల్టేజ్ అప్లై చేస్తే సో ఇక్కడ ఫ్లో అయ్యే కరెంట్ ఐ కరెంట్ ఫ్లో అవుతుంది ఇక్కడ ఏంటి టూ పాత్స్ ఉన్నాయి ఇది ఒక పాత్ ఉంది ఇది ఒక పాత్ ఉంది అంటే ఏంటి కరెంట్ అనేది ఇక్కడ డివైడ్ అవుతుంది సో దీంతో ఫ్లో అయ్యే కరెంట్ ఐ వన్ ఉంటుంది ఇక్కడ ఫ్లో అయ్యే కరెంట్ వచ్చేసి ఏంటి ఐ టూ ఉంటుంది సో ప్యారలల్ కనెక్షన్లో కరెంట్ డివైడ్ అవుతుంది ఐ ఈక్వల్ టు ఐ వన్ ప్లస్ ఐ టూ నెక్స్ట్ వోల్టేజ్ ఇక్కడ వోల్టేజ్ వి ఉందనుకోండి ఇక్కడ వి వన్ వి టూ తీసుకుంటాం అనుకోండి వి వన్ దగ్గర సేమ్ వి వోల్టేజ్ ఉంటుంది వి టూ దగ్గర కూడా సేమ్ వోల్టేజ్ ఉంటుంది కాబట్టి ఏంటి వోల్టేజ్ వచ్చేసి ఎలా ఉంటుంది సేమ్ ఉంటుంది సో మీరు అబ్జర్వ్ చేయాల్సింది సిరీస్ కనెక్షన్లో కరెంట్ సేమ్ సిరీస్ కనెక్షన్లో వోల్టేజ్ డివైడ్ అవుతుంది ప్యారలల్ కనెక్షన్లో కరెంట్ డివైడ్ అవుతుంది వోల్టేజ్ అనేది సేమ్ అవుతుంది సో ఇక్కడ ఏ ఎలిమెంట్స్ అయినా ఉండొచ్చు రెసిస్టర్ ఇండక్టర్ కెపాసిటర్ ఏ ఎలిమెంట్స్ అనేవి కూడా సేమ్ అదే ప్రిన్సిపల్ ఉంటుంది సో నెక్స్ట్ సో కెపాసిటర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ సో ఇక్కడ చూడండి సో టూ కెపాసిటర్స్ని సిరీస్లో కనెక్ట్ చేసాము సో ఇక్కడ ఫ్లో అయ్యే కరెంట్ వచ్చేసి ఏంటి ఐ వన్ ఐ టూ అనుకుంటున్నాము కానీ ఏంటి దీంతో ఫ్లో అయ్యే కరెంట్ మనకి ఎప్పుడు ఎలా ఉంటుంది సిరీస్ కనెక్షన్ కాబట్టి సేమ్ కరెంట్ ఫ్లో అవుతుంటుంది సో కరెంట్ సేమ్ కరెంట్ ఫ్లో అవుతుంది కాబట్టి సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఏం చేస్తున్నాము ఇన్ సిరీస్ కనెక్షన్ సో కరెంట్ ఈజ్ సేమ్ కాబట్టి ఏంటి సో ఐ వన్ ఈక్వల్ టు ఐ టూ ఈక్వల్ టు ఐ సో దీంతో ఫ్లో అయ్యే కరెంట్ ఐఏ ఉంటుంది ఇక్కడ ఫ్లో అయ్యే కరెంట్ కూడా ఐ కరెంట్ ఉంటుంది నెక్స్ట్ ఇంకేంటి కండిషన్ మనకు సిరీస్ కనెక్షన్లో వోల్టేజ్ అనేది డివైడ్ అవుతుంది ఇక్కడ విసీ వన్ సో సి ఎందుకు తీసుకున్నా అంటే కెపాసిటర్ కాబట్టి విసీ వన్ విసీ టూ తీసుకున్నాను నొటేషన్ ఓకేనా సో ఇది వచ్చేసి ఏంటంటే ఈక్వలెంట్ కెపాసిటెన్స్ ఈ టూ ఎలిమెంట్స్ని కంబైన్ చేస్తే వచ్చే ఈక్వలెంట్ వాల్యూని సి ఈక్వలెంట్ అనుకుంటున్నాము అక్రాస్ ఇక్కడ మనం ఏంటి వోల్టేజ్ విసీని అప్లై చేసాము సో కాబట్టి వచ్చేసి ఏం చేస్తున్నామంటే నెక్స్ట్ సెకండ్ కేసు వచ్చేసి ఏంటి వోల్టేజ్ వచ్చేసి డివైడ్ అవుతుంది సో కాబట్టి ఏంటి వోల్టేజ్ అక్రాస్ కాంబినేషన్ ఈజ్ వి ఈక్వల్ టు విసీ వన్ ప్లస్ వి టూ విసీ టూ సో సిరీస్ కనెక్షన్లో వోల్టేజ్ డివైడ్ అవుతుంది కరెంట్ మాత్రం ఎలా ఉంటుంది సేమ్ ఉంటుంది సో నాకు ఇక్కడ ఒక ఫార్ములా ఉంటుంది సో ఫార్ములా మీరు గుర్తుపెట్టుకోవాలి సో ఏంటి ఫార్ములా అంటే సో వోల్టేజ్ అక్రాస్ కెపాసిటర్ వి ఈక్వల్ టు వన్ బై సి ఇంటిగ్రేషన్ ఆఫ్ ఐ ఇంటూ డిటి సో సిమిలర్గా ప్రీవియస్ కేసులో మనం ఇండక్టర్లో కూడా డెరివ్ చేసాము సో ఈ ఫార్ములా సేవ్ చేసి ఉంటాము దీనికి రివర్స్లో ఉంటుంది సో కాబట్టి సో కెపాసిటర్లో ఫ్లో అయ్యే కరెంట్ తెలిసింది అనుకోండి మనం వోల్టేజ్ కనుక్కోవాలంటే ఏం ఫార్ములా అప్లై చేస్తాము వి ఈక్వల్ టు వన్ బై సి ఇంటిగ్రేషన్ ఆఫ్ ఐ ఇంటూ డిటి సో ఇంటిగ్రేషన్స్ కూడా మీకు తర్వాత వస్తాయి అప్పుడు మీకు క్లారిటీ ఉంటుంది ఇంటిగ్రేషన్ అంటే ఏంటి అనేసి ప్రస్తుతానికి మాత్రం ఫార్ములా గుర్తుపెట్టుకోండి సో ఇప్పుడు వచ్చేసి ఏం చేస్తున్నాను నేను అక్రాస్ ఎలిమెంట్ వన్ అంటే ఏంటి కెపాసిటర్ వన్ దగ్గర వోల్టేజ్ నాకు కావాలి సో కాబట్టి ఏం చేస్తున్నాము విసీ వన్ ఈక్వల్ టు వన్ బై సి వన్ ఇక్కడ ఉన్న కెపాసిటర్ వచ్చేసి ఏంటి సి వన్ కాబట్టి వన్ బై సి వన్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఐ వన్ ఇంటూ డి టూ దీంతో ఫ్లో అయ్యే కరెంట్ వచ్చేసి ఐ వన్ అనుకుంటున్నాము కానీ ఏంటి మనకు ఐ వన్ ఈక్వల్ టు ఏంటి ఐ
ఎందుకంటే సేమ్ కరెంట్ కాబట్టి సో కాబట్టి ఏం చేస్తున్నాము i1 ప్లేస్ లో i3 ప్లేస్ చేస్తున్నాను ఫైనల్ గా 1 / c1 ఇంటిగ్రేషన్ ఆఫ్ y ఇంటు dt సో నెక్స్ట్ అలాగే సిమిలర్ గా సెకండ్ కేస్ సో సెకండ్ ఎలిమెంట్ c2 సో అక్రాస్ ఇక్కడ వోల్టేజ్ వచ్చేసి ఏంటి vc2 అనుకున్నాము సో వోల్టేజ్ అక్రాస్ కెపాసిటర్ 2 vct ఈక్వల్ టు 1 / c2 ఇంటిగ్రేషన్ ఆఫ్ y2 ఇంటు dt కానీ కరెంట్ సేమ్ కాబట్టి i2 ప్లేస్ లో చేసి ఏం చేస్తున్నాము i రాస్తున్నాము సో ఫైనల్ గా इतना मन नैट ईक्वल कैपासीटर्स अंटे टू कैपासीटर्स ने रीप्लेस सिंगल कैपासीटर फाम अदक्वल वाल्यू अक्रॉस इक मैं वी वोल्टेज अप्लाई सो काबी वी ईक्वल वन बाय सी ईक्वल इंटीग्रेशन ऑफ आई इंटू डीटी सो मन के अक्रॉस इक मन एंत वोल्टेज अप्लाई वीसी वोल्टेज अप्लाई इकड़ा वोल्टेज अप्लाई वीसी वोल्टेज सो अक्रॉस इक वोल्टेज वीसी वोल्टेज VC voltage. So equal to same. Cover changes namo VC equal to VC1 plus VC2. VC equal to VC1 plus V2. Le ante V ne iskondi. Direct voltage V voltage. So V ante ante E parameter. Next VC1. Ekkada unnadi VC1. Idu chesante VC2. So danni substitute chestunanu. Substitute chesthe 1 by C equivalent equal to integration of I dt. That equal to 1 by C1 integration of I dt plus 1 by C2 integration of I dt. ఇక్కడ ఇంటిగ్రేషన్ ఆఫ్ y dt కామన్ తీసాం అనుకోండి సో ఈ టు పారామీటర్స్ మీకు రిమూవ్ చేయొచ్చు ఫైనల్ గా 1 / c ఈక్వలెంట్ ఈక్వల్ టు 1 / c1 plus 1 / c2 సో టు ఎలిమెంట్స్ ని మీరు సిరీస్ లో కనెక్ట్ చేస్తే దానికి ఎఫెక్టివ్ కెపాసిటెన్స్ వాల్యూ వచ్చేసి ఏమొస్తుందంటే సో రెసిప్రోకల్ ఆఫ్ ఈక్వలెంట్ కెపాసిటెన్స్ సో రెసిప్రోకల్ రెసిప్రోకల్ అంటే ఏంటి 1 / c1 సో 1 / c1 plus 1 / c2 So of the series combination of capacitors is the sum of the capacitors reciprocal of individual capacitors. So reciprocal. So reciprocal of C equivalent equal to so reciprocal of individuals of capacitors. Reciprocals of individuals of capacitors ki equal ga untundi. So ledu in case meeru n number of capacitors iskunna ankonde. So alantappudu 1 by C equivalent equal to 1 by C1 plus 1 by C2 plus లేదు ఇంకో థర్డ్ కెపాసిటర్ కనెక్ట్ అయిపోయింది 1 by C3 సో నెక్స్ట్ అలాగే n నంబర్ ఆఫ్ కెపాసిటర్స్ కనెక్ట్ అయిన అనుకోండి ప్లస్ అండ్ సో ఆన్ 1 by CN సో చాలా సింపుల్ ఫార్ములా మీరు ఇండక్టర్ కూడా డెరివ్ చేశాము ఇండక్టర్ లో సిరీస్ కనెక్షన్ లో మనకు L ఈక్వలెంట్ ఈక్వల్ టు L1 plus L2 వచ్చి ఉంటుంది ఇక్కడ రివర్స్ లో ఉంటది మీరు అబ్జర్వ్ చేయాలి ఇక్కడ రెసిప్రోకల్ ఉంటది అక్కడ డైరెక్ట్ మనకు సమేషన్ ఉంటుంది నెక్స్ట్ సో కెపాసిటర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ పారలల్ వచ్చేసి పారలల్ కనెక్షన్ సో అక్రాస్ ఇక్కడ ఏం చేసాము v వోల్టేజ్ ని మనము అప్లై చేసాము v వోల్టేజ్ అప్లై చేసాము దీంతో ఫ్లో అయ్యే కరెంట్ ఏంటి i కరెంట్ ఫ్లో అవుతుంది i కరెంట్ వచ్చేసి ఏంటి 2 పార్ట్స్ కి డివైడ్ అవుతుంది i1 నెక్స్ట్ ఇక్కడ i2 కానీ వోల్టేజ్ మాత్రం ఎలా ఉంది సేమ్ వోల్టేజ్ vc1 vct v ఎందుకంటే పారలల్ కనెక్షన్ లో వోల్టేజ్ అనేది సేమ్ ఉంటుంది సో దీనికి ఎఫెక్టివ్ కెపాసిటెన్స్ వాల్యూ c ఈక్వలెంట్ అనుకుంటున్నాము సో కాబట్టి ఇక్కడ సోర్స్ v సోర్స్ కనెక్ట్ చేసాము ఇంది ఫ్లో అయ్యే కరెంట్ i కరెంట్ అనేది ఫ్లో అవుతుంటుంది సో ఫస్ట్ కండిషన్ ఇన్ పారలల్ కనెక్షన్ వోల్టేజ్ ఇస్ సేమ్ సో కాబట్టి vc1 vct v సో అగైన్ మనం సేమ్ ఫార్ములా గుర్తు పెట్టుకోవాలి సో సేమ్ అదే ప్రీవియస్ ఫార్ములానే సో i c dv dt సో ఈ ఫార్ములా గుర్తు పెట్టుకోవాలి i c dv dt సో వోల్టేజ్ ఇచ్చినప్పుడు వోల్టేజ్ v 1 / c ఇంటిగ్రేషన్ వస్తుంది i తీసుకున్నప్పుడు డిఫరెన్షియేషన్ వస్తుంది सो काबी करेंट कावाली करेंट कावाले मन केवाली इकड़ना कैपासीटेंस इकड़ना वोल्टेज कावाली सो काबी i इक्वल टू c1 dvc1 by dt सो मन का आलरे वोल्टेज सेम सो काबी vc1 ईक्वल अप्लाइड वोल्टेज की ईक्वल सो vc1 प्लेस वी रास्ना इन पैरेलल कनेक्शन वोल्टेज इज सेम सो नेक्स्ट i2 ईक्वल टू c2 इंटू dvc2 by dt सो अब vc2 प्लेस वी तो रीप्लेस सेम काबी नेक्स्ट इक अल्लाई i ईक्वल टू సో i ఈక్వల్ టు సో ఇక్కడన్న కెపాసిటెన్స్ వాల్యూ వచ్చేసి ఏంటి c ఈక్వలెంట్ సో i ఈక్వల్ టు c ఈక్వలెంట్ ఇంటూ dv బై dt సో నెక్స్ట్ ఏంటి పారలల్ కనెక్షన్ లో కరెంట్ వచ్చేసి ఏమవుతుంది ఇక్కడ 2 పార్ట్స్ గా డివైడ్ అవుతుంది సో i ఈక్వల్ టు i1 ప్లస్ i2 సో కాబట్టి ఇన్ పారలల్ కనెక్షన్ i ఈక్వల్ టు i1 ప్లస్ i2 సో ఇక్కడ i i1 i2 i వచ్చేసి ఏం చేస్తున్నామో ఈ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాము ఈక్వల్ సబ్స్టిట్యూట్ చేశాము సబ్స్టిట్యూట్ చేసి ఏం చేస్తున్నాము dv బై dt ని కామన్ తీసుకున్నాము సో టు టర్మ్స్ క్యాన్సిల్ అయితే ఫైనల్ గా c ఈక్వలెంట్ ఈక్వల్ టు c1 ప్లస్ c2 సో కెపాసిటర్స్ ని పారలల్ కనెక్ట్ చేస్తే సో ఈక్వలెంట్ కెపాసిటెన్స్ అంటే ఏం చేస్తామంటే దాన్ని డైరెక్ట్ సమ్ చేస్తాం సో డైరెక్ట్ సమ్ సో
సిరీస్ కనెక్షన్ ఉన్నప్పుడు రెసిప్రోకల్ సమ్ ఉంటుంది సో పారలల్ ఉన్నప్పుడు డైరెక్ట్ సమ్ ఉంటుంది సో ఇన్ కేస్ n నెంబర్ ఆఫ్ కెపాసిటెన్స్ ఉన్నాయి అనుకోండి c ఈక్వల్ ఈక్వల్ టు c1 ప్లస్ c2 ప్లస్ అండ్ సో ఆన్ cn సో నెక్స్ట్ ప్రాబ్లం సాల్వ్ చేస్తాం కొన్ని సో ఇఫ్ 5 కెపాసిటర్స్ ఈచ్ కెపాసిటెన్స్ వాల్యూ వచ్చేసి ఎంత ఉంది 1 మైక్రో ఫారడ్ ఆర్ జాయిన్డ్ ఇన్ సిరీస్ సో ఒక 5 కెపాసిటర్స్ ఉన్నాయి సో ఇలాంటివన్నీ ఉన్నాయి 5 ఉన్నాయి వచ్చేసి ఎలా కనెక్ట్ చేశారు सीरीज कनेक्ट चेशारु सो ईच वच्चेसि एंत उंदी 1 माइक्रो फैरड 1 माइक्रो फैरड माइक्रो अंटे 10 पवर माइनस 6 सो अयिते वाटि यॉक्क ईक्विवेलेंट कैपासिटेंस एंटो अडुगुतुन्नाडु मनकु तेलुसु ऑलरेडी फार्मुला एंटी कैपासिटेंस वच्चेसि एंटि सो सीरीज कनेक्ट चेस्ते 1 बाय सी ईक्विवेलेंट इक्वल टू 1 बाय सी 1 प्लस 1 बाय सी 2 प्लस अंड सो ऑन 1 बाय सी एन सो काबट्टि इक्कड एं रायालि 5 अन्नाडु काबट्टि सो 1 बाय सी 1 प्लस वन बै सी टू प्लस वन बै सी थ्री प्लस वन बै सी फोर प्लस वन बै सी फाइव सो सी वन वाल्यू से वन मैक्रो फैरड काबी सो वन बै वन प्लस वन बै वन प्लस वन बै वन प्लस वन बै वन प्लस वन बै वन वन बै वन अंटे वाल्यू वन काबटे फाइनल फाइव काबी फाइव टाइम्स फाइव वस्तु सो काबी फाइनल मन को वन बै सी ईक्वल ईक्वल फाइव मैक्रो फाइव सो अब वाल्यू वे फाइव वो फाइव अंत डिनामेटर मैक्रो उ सो काबी न्यूमरेटर के वाल्यू 10 पवर सो रिवर्स मैक्रो सोटी इक सी इक्विवेलेंट वाल्यू फाइनल सी इक्विवेलेंट वाल्यू इक्वल टू 1 बाय 5 इंटू मैक्रो फैरड वस्तु नेक्स्ट सो 10 कैपेसिटर्स इफ 10 कैपेसिटर्स ईच कैपेसिटेंस ऑफ 1 मैक्रो फैरड आर जॉइंड इन पैरेलल सो वाट विल बी द कैपेसिटेंस ऑफ कॉम्बिनेशंस सो 10 कैपेसिटर्स ने चेसे इला कनेक्ट चेसाडु पैरेलल कनेक्शन लो कनेक्ट चेसाडु अयिन उन्नाई अप टू 10 कैपेसिटर्स उन्नाई सो अयिते दानिक ईक्विवेलेंट वाल्यू एंटो अडुगुतुन्नाडु ईच वाल्यू चेसे एंत उंदी 1 माइक्रो फैरड सो पैरेलल कनेक्शन चेसे फार्मूला एंटी सो सी इक्विवेलेंट इक्वल टू सी 1 प्लस सी 2 प्लस सी 3 अंड सो ऑन सी एन इक्कड चेसे एन्नी उन्नाई 10 उन्नाई काबट्टी 1 प्लस 1 सो अप टू 10 टाइम्स काबट्टी 10 माइक्रो फैरड सो ईक्विवेलेंट कैपेसिटेंस इक्वल टू 10 माइक्रो फैरड होती नेक्स्ट सो कैपेसिटर्स 4 6 12 माइक्रो फैरड आर कनेक्टेड फर्स्ट इन पैरेलल एंड देन सीरीज सो फाइंड द ईक्विवेलेंट कैपेसिटेंस इन टू कॉम्बिनेशंस सो 3 कैपेसिटर्स उन्नाई फर्स्ट वच्चेसि एम चेशाडु पैरेलल कनेक्ट चेशाडु सो मूडिटिनि सो 4 6 12 पैरेलल कनेक्ट चेसे फार्मुला मनकि एंटो तेलुसु सो डायरेक्ट एम चेस्तामु पैरेलल कनेक्शन अंटे डायरेक्ट मनं सम चेस्तां सो कनेक्शन पैरेलल कनेक्शन फर्स्ट वे पैरेलल कनेक्ट वे पैरेलल कनेक्शन सो 4 6 12 सो दीन इक्विवेलेंट वैल्यू अंटे एम चेस्तामु सी 1 प्लस सी 2 प्लस सी 3 सम चेस्ते 22 माइक्रो फैरड वस्तुंदि नेक्स्ट एम चेशाडु सीरीज लो कनेक्ट चेशाडु सो सीरीज लो कनेक्ट चेस्ते मनकु फार्मुला 1 बै सी इक्विवेलेंट इक्वल टू 1 बै सी 1 प्लस 1 बै सी 2 प्लस 1 बै सी 3 सो 1 बै 4 प्लस 1 बै 6 प्लस 1 बै 12 సాల్వ్ చేస్తే మీకు ఫైనల్ గా 2 మైక్రో ఫారడ్ వస్తుంది సో చాలా సింపుల్ ప్రాబ్లమ్స్ ఇవి సో నెక్స్ట్ టాపిక్ ఛార్జింగ్ అండ్ డిశ్చార్జింగ్ ఆఫ్ కెపాసిటర్ ఇది నెక్స్ట్ టాపిక్ ఇది ఛార్జింగ్ అండ్ డిశ్చార్జింగ్ ఆఫ్ కెపాసిటర్ సో కెపాసిటర్ ఎలా ఛార్జ్ అవుతుంది డిశ్చార్జ్ అవుతుందో చూద్దాం సో ద ప్రాసెస్ ఆఫ్ స్టోరింగ్ ఛార్జ్ ఇన్ ఏ కెపాసిటర్ ఇస్ కాల్డ్ ఛార్జింగ్ ఆఫ్ కెపాసిటర్ सो कैपासीटर ఏం చేస్తున్నాము స్టోర్ చేసి ఛార్జింగ్ స్టోర్ చేసే ప్రాసెస్ ని మనం ఛార్జింగ్ అంటాము నెక్స్ట్ అలాగే సో ద రిలీజింగ్ ఆఫ్ స్టోర్డ్ ఎనర్జీ టు ద ఎక్స్టర్నల్ సర్క్యూట్ ఇస్ నోన్ యాస్ డిశ్చార్జింగ్ కెపాసిటర్ సో సిమిలర్ గా బ్యాటరీ తీసుకున్నాం అనుకోండి సో బ్యాటరీకి ఏం చేస్తాం మనము సో ఛార్జ్ చేస్తాము ఒక రెక్టిఫైయర్ పెట్టేసి సో కాబట్టి దాన్ని ఛార్జింగ్ అంటాము నెక్స్ట్ ఇచ్చేసి ఏం చేస్తాం ఆ బ్యాటరీని మనం రీయూజ్ చేసుకుంటాం అంటే ఏం చేస్తాం ఎనర్జీని మనం కన్జ్యూమ్ చేసుకుంటాం సో కాబట్టి ఇది వచ్చేసింటి డిశ్చార్జింగ్ ఆఫ్ కెపాసిటర్ అంటాం సో ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ గా మీ ఇంట్లో ఇన్ కేస్ రీచార్జబుల్ బ్యాటరీస్ ఉన్నాయి అనుకోండి సో మీరు ఏం చేస్తారు బ్యాటరీస్ ని ఫస్ట్ ఛార్జ్ చేస్తారు సో ఇన్ కేస్ బ్యాటరీ తీసుకున్నాం అనుకోండి బ్యాటరీస్ ని వచ్చేసి ఏం చేస్తాము సమ్ ప్లేస్ లో పెట్టేసి మీరు ఛార్జ్ చేస్తారు సో అంటే ఏం చేస్తున్నాము ఇక్కడ ఛార్జెస్ ని స్టోర్ చేస్తున్నాము ది బ్యాటరీలోకి నెక్స్ట్ ఏం చేస్తామో ఈ బ్యాటరీ తీసుకునేసి మీరు సో సేమ్ బ్యాటరీని మీరు డిఫరెంట్ వేలో యూజ్ చేసుకోవచ్చు సో ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ కేస్ ఏదైనా సార్ టార్చ్ లైట్ ఉంది అనుకోండి ఏం చేస్తామో టార్చ్ లైట్ లాగా మీరు యూజ్ చేసుకోవచ్చు దీనికి ఏం చేస్తామో టార్చ్ లైట్లో ప్లేస్ చేయాలనుకోండి ఇక్కడ ఎనర్జీ వచ్చేసి ఏం చేస్తుంది
सो मीरु एप्पुडैते टार्च लैट आन चेस्तारो आ एनर्जी अनेदि थ्रू लाइट फॉर्म लो सो डिस्चार्ज अवुतुंदि दानि वच्चेसि एमंटाम अंटे मनं डिस्चार्जिंग आफ् सो डिस्चार्जिंग आफ् बैटरी अंटाम सो सिमिलर गा अदे प्रिंसिपल उंटुंदि सो कानी कैपासिटर बैटरी रेंडु डिफरेंट्स रेंडु चाला डिफरेंट सो कैपासिटर बैटरी रेंडु सेम कादु सो सिमिलर गा अलांटि प्रापर्टीस ए उंटायि मनकि సో ఛార్జింగ్ అంటే ఏంటి డిశ్చార్జింగ్ అంటే ఏంటో అర్థమైంది మీకు సో ఛార్జింగ్ అంటే ఏంటంటే బ్యాటరీలోకి ఛార్జెస్ని స్టోర్ చేస్తాము ఎనర్జీ ఎక్కడ స్టోర్ చేస్తాము డిశ్చార్జింగ్ అంటే ఏంటి ఇక్కడి నుంచి ఎనర్జీని సమ్ ఎక్స్టర్నల్ సర్క్యూట్కి అంటే ఏంటి ఒక బల్బ్ కానీ లేదు వాళ్ళు క్లాక్లో వేశారనుకోండి క్లాక్ వచ్చేసి ఏంటి సో మీకు వర్క్ అవ్వాలి సో అప్పుడు కూడా ఏంటి మాకు ఎనర్జీ అనేది కన్స్యూమ్ అవుతుంది సో దాన్ని మనం డిశ్చార్జింగ్ అంటాము ఓకేనా సో కెపాసిటర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కెపాసిటర్ తీసుకుంటున్నాను కెపాసిటర్ వచ్చేసి టూ ప్లేట్స్ ఉన్నాయి ప్లేట్ ఏ అండ్ ప్లేట్ బి అక్రాస్ వచ్చేసి ఏం చేసాము ఒక వి వోల్టేజ్ సోర్స్ కనెక్ట్ చేసాము ఎందుకంటే దీన్ని ఛార్జ్ చేయాలి కాబట్టి ఓకేనా నెక్స్ట్ ఒక స్విచ్ ఉంది ఒక స్విచ్ ఎస్ అనేది ఏంటి స్విచ్ సో వెన్ ద స్విచ్ ఈజ్ క్లోజ్డ్ సో స్విచ్ వచ్చేసి ఇక్కడ ఏంటి ఓపెన్లో ఉంది కాబట్టి ఇక్కడ ఎటువంటి డైరెక్ట్గా కరెంట్ అనేది ఫ్లో కాదు కాబట్టి ఏంటి మీ కెపాసిటర్ అనేది ఇక్కడ ఛార్జ్ కాదు నెక్స్ట్ వచ్చేసి ఏం చేస్తున్నాము ఫిగర్ బిలో సో స్విచ్ వచ్చేసి ఏం చేసాము ఇక్కడ చూడండి స్విచ్ వచ్చేసి ఇక్కడ ఓపెన్లో ఉంది ఇప్పుడు వచ్చేసి ఏం చేసాము ఆ స్విచ్ నేను క్లోజ్ చేశాను ఎప్పుడైతే క్లోజ్ చేశానో సర్క్యూట్ అనేది క్లోజ్ అవుతుంది సర్క్యూట్ క్లోజ్ అవుతుంది కాబట్టి ఏమవుతుంది కరెంట్ అనేది ఫ్లో అవుతుంది కరెంట్ ఫ్లో అవుతుంది అంటే మీనింగ్ ఏంటి ఎలక్ట్రాన్ ఫ్లో అనేది ఉంటుంది సో ఎలక్ట్రాన్ ఫ్లో అనేది ఉంటుంది సో ఇక్కడ వచ్చేసి ఏంటి పాజిటివ్ ఛార్జ్ ఉంది ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ ఉంది సో ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఉంది కాబట్టి సో ఇక్కడ నుంచి ఏంటి ఎలక్ట్రాన్స్ అనేది అట్రాక్ట్ చేస్తుంది సో ఎలక్ట్రాన్స్ ఈ డైరెక్షన్ ఫ్లో అవుతాయి సో ఎలక్ట్రాన్స్ అనేది ఈ డైరెక్షన్ ఫ్లో అవుతాయి ఎలక్ట్రాన్స్ ఈ డైరెక్షన్ ఫ్లో అవుతాయి కాబట్టి ఇక్కడ చేసి ఏంటంటే మనకు పాజిటివ్ ఛార్జ్ ఫామ్ అవుతుంది సో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆటం చూసుకున్నాం అనుకోండి సో ఇప్పుడు చేసి ఏం చేశాను దీని నుంచి నేను ఒక ఎలక్ట్రాన్ని రిమూవ్ చేశాను అనుకోండి ఏం చేశాను ఒక ఎలక్ట్రాన్ని రిమూవ్ చేశాను ఒక ఎలక్ట్రాన్ రిమూవ్ చేస్తే ఏమవుతుంది ఇది పాజిటివ్ ఛార్జ్ అవుతుంది సో కాబట్టి ఇక్కడ నుంచి మనం ఎలక్ట్రాన్ రిమూవ్ చేస్తున్నాం కాబట్టి ఎలక్ట్రాన్ ఎలా రిమూవ్ చేస్తున్నాం అంటే ఇక్కడ ఛార్జ్ పాజిటివ్ బ్యాటరీ ఉంది కాబట్టి అది అట్రాక్ట్ చేస్తుంటుంది సో కాబట్టి ఆ ఫోర్స్ వల్ల ఏమవుతుంది అక్కడ నుంచి ఎలక్ట్రాన్ అనేది సో ఇక్కడ న్యూక్లియస్ నుంచి బాండ్ బ్రేక్ అవుతుంది బ్రేక్ వేసి ఏంటి ఈ డైరెక్షన్లో మీకు ట్రావెల్ చేస్తుంది కాబట్టి ఇది వచ్చేసి ఒక ఎలక్ట్రాన్ని సో కోల్పోయింది కాబట్టి ఈ ఛార్జ్ వచ్చేసి ఏంటి పాజిటివ్ ఛార్జ్ ఫామ్ అవుతుంది సో కాబట్టి ఇక్కడ ఏ ప్లేట్ దగ్గర వచ్చేసి ఏ ఫామ్ అయితే మనకు పాజిటివ్ ఛార్జెస్ అనేవి ఫామ్ అవుతాయి ఎందుకంటే అది ఎలక్ట్రాన్ని కోల్పోతుంది కాబట్టి సో నెక్స్ట్ సిమిలర్గా బి టర్మినల్ తీసుకున్నాం అనుకోండి ఇక్కడ వచ్చేసి ఏంటి నెగిటివ్ టర్మినల్ సో ఇక్కడ నెగిటివ్ టర్మినల్ ఉంది కాబట్టి ఏంటి ఎలక్ట్రాన్ని సో ఇది ఈ డైరెక్షన్లో ఫ్లో చేస్తుంది సో పాజిటివ్ ఉంటే అట్రాక్షన్ ఎలక్ట్రాన్ నెగిటివ్ కాబట్టి రిపల్సింగ్ ఫోర్స్ లాగా వర్క్ అవుతుంది కాబట్టి ఎలక్ట్రాన్ వచ్చేసి ఈ డైరెక్షన్లో ఫ్లో అవుతుంది సో ఫర్ ఎగ్జాంపుల్ సిమిలర్గా సో ఒక ఆటం తీసుకున్నాను దీని ఏం చేశాను ఒక ఎలక్ట్రాన్ని నేను దీన్ని యాడ్ చేశాను ఎలక్ట్రాన్ తీసుకొచ్చి దీనికి యాడ్ చేశాను యాడ్ చేస్తే ఏంటి ఎక్సెసివ్ ఎలక్ట్రాన్స్ ఉంది కాబట్టి ఇది నెగిటివ్ ఛార్జ్ లాగా వర్క్ అవుతుంది సో కాబట్టి బి ప్లేట్లో వచ్చేసి ఎలా ఫామ్ అవుతుంది నెగిటివ్ ఛార్జ్ అనేది ఫామ్ అవుతుంది ఎందుకంటే ఎక్సెసివ్ ఎలక్ట్రాన్స్ని మనం ఇక్కడ ప్లేస్ చేస్తున్నాము సో నెగిటివ్ ఛార్జ్ సో ఇక్కడ ఎలక్ట్రాన్స్ వచ్చేసి ఎలా ఫ్లో అవుతాయి మనకు ఏ నుంచి ఇక్కడ ఈ డైరెక్షన్లో ఫ్లో చేసి బీకి రీచ్ అవుతాయి ఇది వచ్చేసి ఏంటి ఎలక్ట్రాన్ ఫ్లో డైరెక్షన్ సో అది వచ్చేసి ఏ కండిషన్స్లో వెన్ కెపాసిటర్ ఈజ్ ఛార్జింగ్ కెపాసిటర్ వచ్చేసి ఛార్జింగ్ అప్పుడు చూడండి ప్రీవియస్ కేసులో ఏ అండ్ బి దగ్గర ఏంటి ఎటువంటి ఛార్జ్ లేదు ఇప్పుడు వచ్చేసి ఏంటి ఛార్జ్ అవుతుంది ఛార్జ్ అంటే ఏంటి ఇక్కడ పాజిటివ్ పొలారిటీ ఫామ్ అవుతుంది ఇక్కడ వచ్చేసి ఏంటి నెగిటివ్ పొలారిటీ ఫామ్ అవుతుంది సో అంటే ఏంటి సో కెపాసిటర్ వచ్చేసి ఏం చేస్తుంది ఎనర్జీని స్టోర్ చేసుకుంటుంది ఓకేనా సో అది అప్ టు ఎంతవరకు స్టోర్ చేసుకుంటుందంటే ఇక్కడ పొటెన్షియల్ ఎంతైతే ఉంటుందో ఈ పొటెన్షియల్కి సేమ్ అయింది అనుకోండి అప్ టు అంతవరకు ఎలక్ట్రాన్స్ అనేది ఫ్లో అవుతుంటాయి ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టూ పొటెన్షియల్స్ ఉన్నాయనుకోండి చాలండి మీరు పొటెన్షియల్ డిఫరెన్షియల్ చెప్పాను ఇక్కడ 10 వోల్ట్స్ ఉంది నెక్స్ట్ ఇక్కడ కూడా ఏంటి 10 వోల్ట్స్ ఉంది అనుకున్నాం అనుకోండి 10 వోల్ట్స్ సో రెండు మధ్య 10 వోల్ట్స్ ఉన్నప్పుడు ఏంటి ఎటువంటి కరెంట్ అనేది ఫ్లో కాదు సో అప్ టు ఎంతవరకు ఎలక్ట్రాన్ ఫ్లో అయితే ఎలక్ట్రాన్ ఫ్లో ఉంటుందంటే ఇక్కడ వోల్టేజ్ 10 వోల్ట్స్ ఉంటే ఇక్కడ వోల్టేజ్ కూడా అప్ టు 10 వోల్ట్స్ వచ్చేంత వరకు ఎలక్ట్రాన్ ఫ్లో అనేది ఉంటుంది వన్స్ ఎప్పుడైతే 10 వోల్ట్స్ రీచ్ అవుతుందో అప్పుడేంటి ఎలక్ట్రాన్ ఫ్లో అనేది ఉండదు ఎందుకంటే టూ పొటెన్షియల్స్ సేమ్ అయినాయి రెండు పొటెన్షియల్స్ సేమ్ కాబట్టి ఎలక్ట్రాన్ ఫ్లో అనేది ఉండదు సో అదే చెప్పాడు అక్కడ దిస్ ప్రాసెస్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఫ్లో ఆఫ్ ఛార్జింగ్ ఈజ్ కంటిన్యూస్ టిల్ పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ కెపాసిటర్ ప్లేట్స్ బిట్వీన్ ఈక్వల్ టు ద సప్లై వోల్టేజ్ వి సో ఈ వోల్టేజ్కి ఈక్వల్ అయినంతవరకు ఎలక్ట్రాన్ ఫ్లో అనేది ఉంటుంది
सो नेक्स्ट केस स्विच ओपन चेस्तुन्नाम ఇక్కడ క్లోజ్ లో ఉన్న దీని ఓపెన్ చేసాం సో ఓపెన్ చేసినా కూడా ఏమవుతుందంటే ఇక్కడ 10 వోల్ట్స్ అలాగే ఉంటుంది సో కెపాసిటర్ వచ్చేసి అంతలాగే స్టోర్ చేసి పెట్టుకుంటుంది ఇన్ కేస్ మీరు బ్యాటరీ వచ్చేసి ఏం చేశారు ఛార్జ్ చేస్తున్నారు ఛార్జ్ చేసిన తర్వాత బ్యాటరీని రిమూవ్ చేసినా కూడా ఆ బ్యాటరీ వచ్చేసి ఏంటి అక్కడ ఉన్న వోల్టేజ్ ని అలాగే స్టోర్ చేసి పెట్టుకుంటుంది సో ఇది వచ్చేసి ఏంటి ప్రాసెస్ ఆఫ్ స్టోరింగ్ ఆఫ్ ఛార్జ్ ఇన్ కెపాసిటర్ సో నెక్స్ట్ డిశ్చార్జింగ్ చూస్తాం सो डिस्चार्जिंग सो कैपासीटर वे डिस्चार्जिंग चूसा इपड़े इधे चार्जर कैपासीटर चार्जर कैपासीटर चार्जर कैपासीटर्स इलेक्ट्रॉन्स वे फ्लो डायरेक्शन फ्लो अनाई सो ई डायरेक्शन फ्लो अनाई इलेक्ट्रॉन फ्लो अने डायरेक्शन इपड़ेना इकड़ ना सो फॉर एग्जांपल कैपासीटर बल्ब कनेक्ट एलईडी बल्ब की कनेक्ट అంటే ఏం చేశారు అంటే ఒక బ్యాటరీ తీసుకొనేసి ఒక టార్చ్ లైట్ లో ప్లేస్ చేశారు సో అప్పుడు ఏమవుతుందంటే మీకు సో ప్రీవియస్ కేస్ లో చేసి ఏంటి మనకు ఛార్జింగ్ కండిషన్స్ లో ఏ నుంచి బి డైరెక్షన్స్ కి మీకు ఎలక్ట్రాన్స్ అనేది మూవ్ అయినాయి ఓకేనా సో ఇప్పుడు చేసి ఎలక్ట్రాన్ ఫ్లో వచ్చేసి ఎలా ఉంటుందంటే దీని రివర్స్ లో ఉంటుంది సో రివర్స్ అంటే ఏంటి ఈ డైరెక్షనల్ ఫ్లో అవుతుంది ఎందుకంటే ఎక్సెసివ్ ఎలక్ట్రాన్స్ ఇక్కడ ఉన్నాయి బి దగ్గర ఎక్సెసివ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి సో కౌడి డైరెక్షన్ చూడండి ఇలా ఉంది ఇలా ఉంది అంటే ఏంటి ప్రీవియస్ డైరెక్షన్ కి ఇది ఆపోజిట్ లో ఉంది సో ఛార్జింగ్ కండిషన్స్ లో ఏ టు బి ఎలక్ట్రాన్ ఫ్లో ఉంటుంది డిశ్చార్జింగ్ కండిషన్స్ లో ఎలక్ట్రాన్ ఫ్లో చేసి ఎలా ఉంటుంది బి టు ఏ ఉంటుంది సో ఇక్కడ డిశ్చార్జ్ అవుతుంది డిశ్చార్జ్ చేసి ఏంటి త్రూ ఇక్కడ బల్బ్ ఉంటుంది కాబట్టి బల్బ్లు ఇక్కడ చేసి ఏంటి మీకు కెమికల్ ఫామ్ లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫామ్ లో ఎనర్జీ స్టోర్ అయి ఉంటుంది ఆ స్టోర్ అయిన ఎనర్జీ ఏంటి త్రూ లైట్ ఫామ్ లో డిశ్చార్జ్ అవుతుంది బల్బ్ కాబట్టి మీకు లైట్ ఫామ్ లో డిశ్చార్జ్ అవుతుంది సో అప్ టు ఇక్కడ సో ఎనర్జీ ఛార్జెస్ ఎంత సో అక్కడ ఛార్జెస్ అన్ని కంప్లీట్ గా డిశ్చార్జ్ అయ్యేంత వరకు ఏంటి బల్బ్ అనేది గ్లో అవుతా ఉంటుంది వన్స్ కంప్లీట్ గా ఎప్పుడైతే డిశ్చార్జ్ అవుతాయో అప్పుడు ఏమవుతుంది బల్బ్ గ్లో కావడం అనేది స్టాప్ అవుతుంది అంటే ఏంటి అప్పుడు కెపాసిటర్ అనేది కంప్లీట్ గా డిశ్చార్జ్ అవుతుంది కెపాసిటర్ కంప్లీట్ గా డిశ్చార్జ్ అయినప్పుడు ఏమవుతుంది అంటే అప్పుడు సో ఏ ప్లేట్ అండ్ బి ప్లేట్ సో ఏ అండ్ బి ప్లేట్ వచ్చేసి సో న్యూట్రల్ గా ఉంటాయి అంటే ఏంటి ప్లేట్ ఏ లో ఎటువంటి ఛార్జెస్ ఉన్నాయి ప్లేట్ బి లో కూడా ఎటువంటి ఛార్జెస్ అనేది ఉండదు సో నెక్స్ట్ ఫర్దర్ ఏం చేస్తాం మనం దాన్ని ఛార్జ్ చేస్తాము మళ్ళీ డిశ్చార్జింగ్ కోసం యూజ్ చేసుకుంటాం సో ఇలా కెపాసిటర్ వచ్చేసి ఏంటి ఛార్జింగ్ డిశ్చార్జింగ్ కేసెస్ లో మనం యూజ్ చేస్తాము సో ఒకటి చాప్టర్ కంప్లీట్ అయిపోతుంది